some of our sisters present in the morning are absent now. Maybe the subject was a little hard for them. ఉదయకాలం వచ్చిన మధ్యాహ్నం సహోదరులు ఎక్కువ మంది మానేశారు. వాళ్ళకి కొంచెం అంశము కఠినంగా ఉంది అని అనుకుంటున్నాను. దిస్ మార్నింగ్ యూ స్టార్టెడ్ ద సబ్జెక్ట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఉదయకాలం వేళ మనము ఒక అంశాన్ని ప్రారంభించాము, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ physically present now on this earth. యేసు ప్రభు భౌతికంగా మన మధ్య లేడు ఇప్పుడు. But we are here, we have to live the life of Jesus on this earth now. It is our responsibility to live the life of Jesus now. కానీ యేసు ప్రభు అయితే భౌతికంగా ఇక్కడ లేడు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు జీవము కలిగి మనము ఆయన వలె ఈ లోకంలో జీవించాలనేది మన యొక్క ప్రాథమికమైన బాధ్యత. ఇఫ్ వి హావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ వి కెన్ లవ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు యేసు కలిగిన మనసు మనము కలిగి ఉంటే యేసు ప్రభువారు ఎలాగ ప్రేమించారో అలాగ మనం ప్రేమించగలము. ఇఫ్ వి హావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ వి కెన్ సర్వ్ లైక్ జీసస్ క్రైస్ట్ సర్వ్. యేసు క్రీస్తు ఎలాంటి సేవ చేశారో అలాంటి సేవ మనం కూడా చేయగలము. ఇఫ్ వి హావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ వి కెన్ టేక్ డిసిషన్స్ as Jesus took decisions. యేసుక్రీస్తు మనసు మనం కలిగి ఉండే ఆయన ఏ విధమైన నిర్ణయాలు తన జీవితంలో చేశాడో అలాంటి నిర్ణయాలు మన జీవితంలో కూడా మనం చేయగలము. ఇఫ్ వి హావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ వి కెన్ హేట్ సిన్ as Jesus hated sin. ప్రభు యేసుక్రీస్తు మనసు మనం కలిగి ఉంటే ఆయన పాపాన్ని ఎలా ద్వేషించాడో అదే వైఖరితో మనం కూడా పాపాన్ని ద్వేషించగలవారుగా ఉండగలం. ఇఫ్ వి హావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ వి కెన్ షో అవర్ ఎమోషన్స్ as Jesus had shown emotions. ప్రభు యేసుక్రీస్తు మనసు మనం కలిగి ఉంటే తన యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన ఏ విధమైన భావోద్వేగాలని ప్రదర్శించారో అలాంటి భావోద్వేగాలని మనం కూడా ప్రదర్శించగలము. వి హావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ వి కెన్ టీచ్ అండ్ ప్రీచ్ లైక్ జీసస్ క్రైస్ట్ ప్రీచ్డ్ అండ్ టాట్. యేసు ప్రభు ఎలాగైతే బోధించాడో అలాగే బోధించగలం, అలాగే మనము ప్రకటించగలము. యేసు ప్రభు మనసు మనం కలిగి ఉంటే దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. జీసస్ నాట్ ఫిజికలీ ప్రెసెంట్ బట్ గాడ్ ఇస్ కౌంటింగ్ యు అండ్ మీ టు రిప్రజెంట్ జీసస్ and minister for God now on the face of the earth. యేసు ప్రభు శరీరధారిగా ఇక్కడ లేడు కాబట్టి తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను యేసు ప్రభు ప్రతినిధిగా చూస్తున్నాడు. యేసు ప్రభు గుణ లక్షణాలని మనం ఇక్కడ ప్రతిబింబింప చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. We have no time to go through all the subjects I told you just now. Preaching like Jesus, loving like Jesus, hating sin like Jesus. We have no time to go through all the subjects now. ఇప్పుడు దాకా నేను చెప్పిన అంశాలన్నీ కూడా వివరించి చెప్పడానికి మనకు సమయం లేదు. యేసుక్రీస్తులాగా బోధించడం, యేసుక్రీస్తులాగా ప్రేమించడం, యేసుక్రీస్తులాగా క్షమించడం, యేసుక్రీస్తులాగా పాపాన్ని ద్వేషించడం అనే అంశాలని చెప్పడానికి నా దగ్గర సమయం లేదు. బట్ ఫ్యూ మోర్ మినిట్స్ ఐ విల్ డీల్ విత్ ద సబ్జెక్ట్ హౌ వీ కెన్ సర్వ్. ఐ యామ్ టేకింగ్ దట్ బికాజ్ వీ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. So our main responsibility is serving like Jesus. How we can do that? మనము ఎక్కువ మంది ఇక్కడ దేవుని సేవకులు ఉన్నారు కాబట్టి యేసు క్రీస్తు వలె మనం ఎలాగూ సేవ చేయగలము, యేసు క్రీస్తు వలె మనం ఎలాగూ సేవించగలమనే అంశాన్ని కొద్ది నిమిషాలు నేను వివరంగా ధ్యానించాలనుకుంటున్నాను. స్టడీ ద స్క్రిప్చర్ వి అండర్స్టాండ్ ద ట్రైయూన్ గాడ్ prepared a plan for all of us to serve God. It is the triune God's plan. దేవుని లేఖనాలని మనము ధ్యానించినప్పుడు త్రిత్వమై ఉన్న దేవుడు మనము దేవుని సేవించాలి అని ఆయన ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తాం. First we will see what God the Father did in order that we may serve Jesus, serve like Jesus Christ. ఇప్పుడు ఇందాక మనము చెప్పినట్టుగా
త్రిత్వమైన దేవుడు మనం సేవ చేయాలని వారు ముగ్గురు పనిచేశారని మనం ఆలోచించాం. దాంట్లో మొట్టమొదటిగా తండ్రి మనము యేసు క్రీస్తు వలె సేవ చేయడానికి ఆయన ఏం చేశాడో మొట్టమొదటి మనం చూద్దాం. Now this morning we read a verse from Ephesians chapter 2. ఉదయకాలం వేళ ఒక వచనాన్ని మనం చదువుకున్నాం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. If you ask a normal Christian a question, why you are saved, what will be the answer from that Christian? ఒక సామాన్యమైన క్రైస్తవుడిని దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు అని అడిగితే వారు చెప్పే మొట్టమొదటి సమాధానం ఏంటి? 90% will say, I am saved because I don't want to go to hell, I want to go to heaven. 99 మంది చెప్పే జవాబు ఏంటంటే, నేను ఎందుకు రక్షించబడ్డానంటే నరకానికి వెళ్ళకూడదు, నేను పరలోకానికి వెళ్ళాలి కాబట్టి నేను రక్షించబడ్డాను అని చెప్తారు. బట్ హియర్ ఇన్ దిస్ పోర్షన్ వి రీడ్ ఇన్ ఎఫెసియన్స్ 2, వి గివ్ ద 3-fold రీజన్స్ వై వి ఆర్ సేవ్డ్. ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, దీంట్లో మూడు రకాల మూడు దృక్కోణాల్లో మన రక్షణ యొక్క ఆ గొప్ప సంకల్పం ఈవిడి ఉన్నది. సో ఇన్ దిస్ వర్సెస్ ఫ్రమ్ 4-10 వి రీడ్ అబౌట్ 3 మెయిన్ పర్పసెస్ వై వి ఆర్ సేవ్డ్. 1-9 వరకు ఉన్న వచన భాగాల్లో మూడు రకాల ఆ ఉద్దేశాలు, మనం రక్షించబడడంలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశం మూడు రకాలుగా బయలుపరచబడింది. నౌ అవుట్ ఆఫ్ ద 3 ఓన్లీ 1 ఇస్ అవర్ గోయింగ్ టు హెవెన్. ఆ మూడింటిలో ఒకటి ఏంటంటే మనం పరలోకం వెళ్ళాలనేది ఒకటి. అండ్ వాట్ వి రీడ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ ఫస్ట్ 6, ఇంగ్లీష్ లో 6వ వచనంలో ఉన్నది, యు ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఇట్ ఇస్ రిటన్ దేర్. ఆ పరలోకమందు క్రీస్తుతో కూడా మనం కూర్చుని పెట్టబడ్డాము అన్న మాట 7వ వచనంలో ఉంది. సో దట్ ఇస్ our place in heaven with Jesus Christ. పరలోకములో ఆయనతో కూడా మనం కూర్చుని పెట్టే స్థలం అది. That is only one blessing because of our salvation. మన రక్షణలో మనం దొరికే ఒక ఆశీర్వాదం అది, ఇంకా చాలా ఉన్నాయి. Now when we come to verse in English it is verse 7, we read about the glory that God is receiving. In English it is that in the ages to come he might shew the exceeding riches of the grace in his kindness towards us through Jesus Christ, the exceeding riches of his glory. 6వ వచనం చూడండి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము అన్నాడు. సో వాట్ యు అండర్స్టాండ్ ఫ్రమ్ దట్? అవసరం మీకు ఏమర్థమైంది? ద మెయిన్ పర్పస్ ఆఫ్ అవర్ సాల్వేషన్ ఇస్ టు గివ్ గ్లోరీ టు గాడ్, ప్రొక్లైమ్ ది ఎక్సీడింగ్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ ఆల్ ద రిచెస్ అండ్ ఆల్ ది అట్రిబ్యూట్స్ అండ్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ గాడ్. హౌ వండర్ఫుల్ అవర్ గాడ్ ఇస్, ఎక్సాల్ట్ హిమ్. That is the main purpose of our salvation. మన రక్షణలో ఉన్న ముఖ్య ఉద్దేశము ఏమిటంటే అత్యధికమైన మహిమ, ఆయన మహదైశ్వర్యము, రాబో యుగములో ఆయన కనపరచు ఆయన ఔన్నత్యము, గొప్పతనాన్ని, ఘనతను, మహిమను ఆయనకు ఆపాదించు ఆరాధించాలనేది ముఖ్యమైనది. God should get the main benefit out of our salvation. He should be exalted and glorified. He should be worshipped. That is the main purpose for which we are saved. మనము రక్షించబడడంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన మహిమపరచబడాలి, ఆయన హెచ్చించబడాలి, ఆయన మహదైశ్వర్యము ఘనపరచబడాలి అనేది ముఖ్యమైనది. సో దట్ ఇస్ ద మెయిన్ పర్పస్ అండ్ దట్ ఇస్ వై వి అరేంజ్ వేరియస్ మీటింగ్స్ ఇన్ ది అసెంబ్లీ. We come and we spend time in glorifying God, exalting His wonderful name. So that is one of our service to the Lord. ప్రభు కి చేసే సేవలో ఒక సేవ ఏమిటంటే మనం అందుకే కూడికలు ఏర్పాటు చేస్తాం, ఆయనను ఘనపరచడం, ఆయనను మహిమపరచడం, ఆయనను హెచ్చించడం, సంపూర్ణ మహిమ ఘనత ఆయనకు అర్పించడం అనేది
మన రక్షణలో ఇవిడి ఉన్న ఒక ప్రధానమైన కారణం. సో వి హావ్ సీన్ టు బెనిఫిట్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన రక్షణలో మనకు లభించిన రెండు ఆశీర్వాదాలు చూసాం. వన్ ఇస్ గాడ్ ఇస్ గ్లోరిఫైడ్, హి సక్సీడింగ్ రిచెస్ హి ప్రొక్లైమ్ అండ్ హిస్ నేమ్ ఇస్ ఎక్సాల్టెడ్. సో గాడ్ ఇస్ బెనిఫిటెడ్ బికాజ్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మొట్టమొదటిది మన రక్షణ వల్ల ఆయన నామము గణపరచబడింది, ఆయన నామము హెచ్చించబడింది, ఆయన నామము మహిమపరచబడింది. అండ్ సెకండ్ వన్ ఇస్ వి ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్, దట్ ఇస్ వి ఆర్ బెనిఫిటెడ్. వి విల్ నాట్ గో టు హెల్, వి విల్ బి ఇన్ హెవెన్ విత్ జీసస్ క్రైస్ట్. రెండోది మనకు కలిగిన ప్రయోజనం ఏంటంటే మనం నరకానికి వెళ్ళము, ఆయనతో కూడా పరలోకమందు కూర్చోబెట్టబడ్డాము. అది రెండవ ఆశీర్వాదం. వాట్ ఇస్ ద థర్డ్ బ్లెస్సింగ్? మూడో ఆశీర్వాదం ఏంటి? వాట్ వి రీడ్ ఇన్ వెస్టర్న్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ వెస్టర్న్ we are his workmanship created in Christ Jesus and you good works. చూడండి, పదవచనంలో కూడా తెలుగులో కూడా పదవచనమే, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. The beauty of the new creation. ఇక్కడ కొత్త సృష్టి యొక్క సౌందర్యం కనబడుతుందా? What for we are created again? మరలా ఎందుకు సృష్టించబడ్డాం? For good works. సత్క్రియలు చేయడానికై. We are created again not just to sit in heaven. పరలోకంలో కూర్చోడానికి మాత్రమే మనం కొత్త సృష్టిగా తయారు చేయలేదైనా? God keep us for 7 years upon this earth. ఈ భూమి మీద రక్షించబడిన తర్వాత కొన్ని సంవత్సరాలు మనం బతుకుతున్నాం కదా. So during that time God has appointed certain good works for us. It is our duty to do that after Jesus Christ served other people. ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉంచిన ఆ సత్క్రియలు చేయడానికి, యేసు క్రీస్తు ప్రతినిధిగా సేవ చేయడానికి దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. సో ఇన్ అవర్ వెరీ క్రియేషన్, ఇన్ అవర్ న్యూ క్రియేషన్, గాడ్ డిడ్ ఆల్ ది అరేంజ్మెంట్స్, గాడ్ ద ఫాదర్ డిడ్ ఆల్ దిస్ అరేంజ్మెంట్స్ దట్ వి టేక్ టైం టు సర్వ్ లైక్ జీసస్ క్రైస్ట్ సర్వ్. ఇలాగా మనము కొత్తగా సృష్టించబడినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు వలె ఆయన మనము సేవించడానికి ఈ యొక్క అవన్నిటిని ఆయనే సిద్ధపరిచాడు, వీటన్నిటిని ఆయనే ఏర్పరిచాడు. ఇఫ్ ద పర్పస్ ఆఫ్ సేవింగ్ ఇస్ జస్ట్ టు టేక్ యు హెవెన్, ఇమిడియట్లీ ఆఫ్టర్ అవర్ సాల్వేషన్ గాడ్ కుడ్ టేక్ us టు హెవెన్, బట్ వాట్ ఇస్ నాట్ డూయింగ్ దట్, హి ఇస్ కీపింగ్ us ఫర్ 7 ఇయర్స్ అండ్ దట్ ఇస్ టు సర్వ్ హిమ్ బై గుడ్ వర్క్స్. మనల్ని రక్షించి పరలోకం తీసుకెళ్లడమే ఆయన ప్రధానమైన ఉద్దేశం అయితే రక్షించబడిన వెంటనే మనందరినీ పరలోకం తీసుకెళ్లిపోతుంది. కానీ మనల్ని ఇక్కడ కొంత సంవత్సరాలు ఆయన ఎందుకు వచ్చినాడంటే ఆయన నీ కొరకు నా కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు యేసుక్రీస్తు వలె ఇక్కడ మనం చేయవలసిన వారిగా ఉన్నాం. సో ఫ్రమ్ దీస్ పోర్షన్స్ హు ఆర్ ఆల్ బెనిఫిటెడ్ బికాజ్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఇప్పుడు ఈ భాగం నుంచి మన రక్షణను బట్టి ఎవరు ఆశీర్వదించబడ్డారు లేదా లాభపడ్డారు ఇప్పుడు చదివిన మూడు అంశాల్లో ఎవరు లాభపడ్డారు? వన్ ఇస్ గాడ్ ఇస్ గెట్టింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద వర్షిప్ అండ్ గ్లోరిఫికేషన్ బై ద పీపుల్. ఫస్ట్ బెనిఫిట్ గోస్ టు గాడ్. మొట్టమొదటి ప్రయోజనం లాభం దేవుడికి కలిగింది ఏంటంటే రక్షించబడిన వారు ముక్త ఖండంతో దేవుడిని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, గౌరవిస్తున్నారు, హెచ్చిస్తున్నారు. గాడ్ ఇస్ గ్లోరిఫైడ్. దేవుడు మహిమపరచబడ్డాడు మొట్టమొదటి. అండ్ సెకండ్ వన్ ఇస్ వి ఆర్ బెనిఫిటెడ్ బికాజ్ లివింగ్ హెల్ వి విల్ బి గోయింగ్ టు హెవెన్. రెండోది మనము లాభపడ్డాం ఏంటంటే నరకానికి వెళ్ళిపోవాల్సిన మనము నరకానికి బదులుగా పరలోకానికి వెళ్తున్నాం. థర్డ్ హూ ఇస్ బెనిఫిటెడ్? మూడోది ఎవరు ఆశీర్వదించబడ్డారు? గుడ్ వర్క్స్ ఫర్ హూమ్? ఎవరి కొరకు చేస్తాం సత్క్రియలు? ఇట్స్ ఫర్ అదర్స్ ఇన్ అండ్ అరౌండ్ us. మన చుట్టూ ఉన్న వారికి ఆ యొక్క లాభం కలుగుతుంది అన్నమాట. దే షుడ్ బి బెనిఫిటెడ్ బికాజ్ వి ఆర్ సేవ్డ్. మనం రక్షించబడ్డాం కాబట్టి వారికి మేలు కలగాలి. సో ఇఫ్ యు ఓపెన్ యువర్ ఐస్ యు విల్ సీ సో మెనీ పీపుల్ ఇన్ నీడ్ అండ్ అవర్ గుడ్ వర్క్స్ షుడ్ హెల్ప్ దెం. దే షుడ్ బి బెనిఫిటెడ్ బికాజ్ ఆఫ్ అవర్ గుడ్ వర్క్స్. మన నిజమైన కళ్ళు తెరిస్తే ఎంతో అవసరతలో ఉన్న వారు చాలా మంది కనబడతారు. మనము ఆ సత్క్రియల చేత
వారికి ప్రయోజనాన్ని మేలుని కల్పించాలి. అండ్ టు టీచ్ దట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ గేవ్ ద పారాబుల్ ఆఫ్ ద గుడ్ సమరిటన్. వి ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ దట్ పారాబుల్. ఈ యొక్క అంశాన్ని బోధించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి సమరయుడు అనే ఉపమానం చెప్పాడు. సో హౌ మెనీ గుడ్ వర్క్స్ దట్ మ్యాన్ ఆన్ ద వే డిడ్ హెల్పింగ్ దట్ బ్రోకెన్ అండ్ బ్రూస్డ్ మ్యాన్. ఆ నలగొట్టబడిన విరగొట్టబడిన ఆ పడిపోయి ఉన్న ఆ వ్యక్తి పట్ల ఈ మంచి సమరయుడు ఎన్ని మంచి కార్యాలు చేశాడో మనకు తెలుసు కదా. సో బికాస్ ఆఫ్ సాల్వేషన్ గాడ్ షుడ్ బి బెనిఫిటెడ్ and our brothers and sisters and neighbors nearby, they should also be benefited. mana rakshana nimittam devuniki mahima kalagali, mana rakshana nimittam manaki prayojanam kalagali, mana rakshana nimittam mana chuttu unna sahodari sahodarulaku lokamulo unna varandarki melu kalagali. So if the believers understand all these things and fully involved in all these three activities, we will not have any room for fighting and quarrel and lazy time. No, we will have full time involved in the ministry of the Lord. విశ్వాసులకి ఈ అంశం అర్థమైతే ఇంకా దెబ్బలాడడానికి కానీ గొడవలాడడానికి కానీ ఫిర్యాదు చేయడానికి సమయం ఉండదు. దేవుని మహిమపరచడం ఎందు మనకు కలిగిన మేలు ఎందు ఆనందించడానికి ఇతరులకు ప్రయోజనం కలిగించడానికి పూర్తిగా మనం నిమగ్నమై ఉంటాం. సో దిస్ ఇస్ వాట్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ అరేంజ్డ్. తండ్రి అయిన దేవుడు ఇది మనకి ఆయన సిద్ధం చేశాడు. సో వెన్ వి ఆర్ క్రియేటెడ్ అగైన్ ఇన్ అవర్ న్యూ క్రియేషన్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఆ నూతన సృష్టిలో ఇవన్నీ కూడా ఆయన మిళితం చేసి ఉంచాడు. డు యు హావ్ ఎ ప్లేస్ ఇన్ గుడ్ వర్క్స్? అమ్మా మీ జీవితంలో ఏమైనా సత్క్రియలు చేయడానికి ఏమైనా స్థలం ఉన్నదా? సంథింగ్ దట్ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఓన్లీ బై బ్రదర్స్ the sisters don't have any work to do. Yavaro sahodaru chestalle sahodarulike emi ledre anukuntara? Do you know the history of Tabitha or Dorcas? Dorka charitra gani Dorka ga pilavabadina Tabitha charitra gani meeku telusa? What do we read about that sister? Tabitha gurinchi em chestam bible lo? She was a woman full of good works, that's what we read there. Akkada aame satkriyalato ninnina stree ani chestam akkada. Not ordinary good works once in a while, she was full of good works. Edo appudu manchi gari cheyadam kaadu, aame poorthiga satkriyalato nimpabadindanta. She has no rest unless she do some good work each day for somebody, some good work. She don't have any rest at all in her life. ఆమె ఈ రోజు ఎవరికైనా ఒక మంచి కార్యం ఒక సత్క్రియ చేయకపోతే కనుక నిద్రపోయేది కాదంట. సంపూర్ణంగా మంచి కార్యాలు సత్కార్యంతో నింపబడ్డ అది. సో ఇఫ్ యు ఓపెన్ యువర్ ఐస్ హౌ మెనీ నీడీ పీపుల్ యు విల్ ఫైండ్ హియర్ అరౌండ్. మన కళ్ళు తెలిస్తే మన సత్క్రియలు అవసరమైన వారు మన చుట్టూ ఎంత మంది ఉన్నారో మనకు అర్థం అవుతారు. సో వాట్ వాస్ హర్ ఫీల్డ్ ఆఫ్ వర్క్ కవిదాస్? కవిత అనే వ్యక్తి చేసిన మంచి కార్యాల యొక్క ఎలాంటి మంచి కార్యాలు చేసింది? షి వాస్ లుకింగ్ ఫర్ నేకెడ్ పీపుల్. పీపుల్ డోంట్ హావ్ ప్రాపర్ క్లోథింగ్. ఆమె ఎవరికైతే బట్టలు లేవో వాళ్ళని చూసేదన్నమాట. అసెంబ్లీ ఇన్ ఓల్డెన్ డేస్ మేబీ మోర్ విడోస్ పూర్ పీపుల్ హావింగ్ నో ప్రాపర్ క్లోథింగ్. ఆ దినాల్లో చాలా మంది విధవరాళ్ళకి భర్త లేని కారణం బట్టి బట్టలు ఉండేవి కదండి, సరైన బట్టలు. The sisters, they have a special capacity of observing the clothes of other people. సహోదరులు ఉన్న మంచి అలవాటు ఏంటంటే అందరు వేసుకునే బట్టలు చాలా జాగ్రత్తగా చూస్తుంటారు. మంచి అలవాటు తెలీదు, బట్ దే హావ్ ద హ్యాబిట్ ఆఫ్ ఒబ్జర్వింగ్. కానీ వాళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే బట్టలు బాగా పరిశీలిస్తారు ఎవరు ఏ బట్టలు వేస్తున్నారు సహోదరి. వాట్ ఫర్ దే ఒబ్జర్వింగ్? దేనికోసం వాళ్ళు అలా చూస్తారు? నాకు ఎలాంటి ఒక సాధిస్తే బాగుంది, ఎవరైతే సరైన బట్టలు లేదు అని ఎందుకు చూస్తుందంటే ఈ దొరకనే ఆమె వాళ్ళకి ఒక ఒక మంచి బట్ట కుట్టి వారికి మళ్ళా వచ్చే వారిని ఇచ్చేది అంటారు.
see what a good world, what an opportunity for others to follow. We can help people in need. For her it is clothing, for somebody else it is maybe food or house or so. How many needs are there? We can make use of this opportunity full of good work. This is serving the Lord. Rabuni sevinchadam ante ఆమెకు బట్టలు అవసరం, కొంతమందికి ఇల్లు అవసరం, కొంతమందికి మరొక అవసరం, మరి కొంతమందికి భోజనం అవసరం. ఏ అవసరమో మనం తీర్చగలమో ఆ అవసరాన్ని తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. ద్వారక సత్క్రియలతో నిండినది అని చెప్పారు. సో వెన్ వి ఇన్వాల్వ్ ఇన్ దీస్ థింగ్స్ వి హావ్ సఫిషియెంట్ వర్క్, నో లేసి ఐడిల్ టైం, ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లార్డ్స్ వర్క్ అండ్ when we are discharging some responsibility, what a great satisfaction in our life. ee yokka panulu manam chesinappudu manike pani kaligi untam anamata aa pani ni manam neravechinappudu manike kalige trupti enta goppado. Why we are not satisfied, why we are not happy many times? Chaala sandarbhalalo trupti leni jeevithamo విసుగుదల ఎంతో దుఃఖం ఎందుకు ఉంటుంది మన జీవితాల్లో. వన్ మెయిన్ రీజన్ ఇస్ నో, వి ఆర్ నాట్ సాటిస్ఫైడ్. మన కొన్న ప్రధానమైన కారణంలో కారణం నిజంగా తృప్తి లేదు. లుక్ అట్ దిస్ సిస్టర్ దోర్కా. దోర్కా చూడండి, దేర్ వాస్ ఎ విడో హావింగ్ నో ప్రాపర్ క్లోథింగ్. ఆ ఒక సహోదరికి ఆ బట్టలు లేవన్న సంగతి ఆమె చూసింది. అండ్ షీ గేవ్ ఎ క్లోత్ ఫర్ హర్. ఆమెకి ఒక బట్ట కుట్టి ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వీక్ దట్ విడో సిస్టర్ ఇస్ కమింగ్ టు ది అసెంబ్లీ. ఆ సహోదరి వచ్చే వారం సంఘానికి వస్తున్నప్పుడు వాట్ డ్రెస్ షీ ఇస్ వేరింగ్? ఆమె ఏ బట్టలు వేసుకు వచ్చింది? ద డ్రెస్ దట్ దోర్కా గేవ్. దోర్కా ఇచ్చిన బట్టలు వేసుకుని వచ్చింది. ఓ లుక్ అట్ దట్ విడోస్ ఫేస్. ఇప్పుడు ఆ యొక్క ఆ వెధవరాలి ముఖం చూడండి. ఓ హౌ హ్యాపీ షీ ఇస్. ఎంత సంతోషంగా వచ్చేస్తుందో. ఇట్ ఇస్ విండర్, షీ గాట్ ఎ ప్రాపర్ క్లోథింగ్, నౌ షీ ఇస్ ప్రొటెక్టెడ్ బై విండర్. అది చలికాలం అయితే ఆ బట్ట ఆమెకి ఎంత ఆనందాన్ని లేకపోతే సౌఖ్యాన్ని కలిగిస్తుంది. So when Dorka looked at the face of that widow, what a satisfaction for her. Dorka mukola anandam chusi emiki anta trupti kaligindi. Oh, in the name of the Lord I did some good work. See that widow sister, how much she has benefited. What a satisfaction. Devu naamulo aa vedavaralaina nisahayaraliki nenu oka chinna karyam chesanu. అది నాకు ఎంత తృప్తి ఇచ్చిందో, ఆమె ఎంత ఆనందిస్తుందో అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ మెథడ్ హౌ యు కెన్ డు దిస్ సార్ట్ ఆఫ్ గుడ్ వర్క్. ఇట్ విల్ గివ్ యు లోట్ ఆఫ్ సటిస్ఫాక్షన్ ఇన్ యువర్ లైఫ్. ఆ ఇలాగా ఇదొక ఉదాహరణ మాత్రమే. చాలా మంది చాలా అవసరాల్లో ఉంటారు. నువ్వు తీర్చగలిగిన వాడు అయితే అది తీర్చినప్పుడు ఎంతో మేలు, మనకి ఎంతో ఆనందము కలిగిస్తుంది. సో వి హావ్ సీన్ ద సాల్వేషన్, ద రీక్రియేషన్. సాల్వేషన్ ఇస్ ద రీక్రియేషన్. God arranged all the arrangements there to keep you busy. If you are involved in that, you will be satisfied. And this is one way how you can keep busy in the assembly, not diverting your time for unnecessary things. Rakshanalo manamandaram kuda manamana pani chestu mana panilo nimagnam ayi inga vere pandu cheyadaniki samayam lekunda unnatluga ఆయన ఈ ఇలాంటి పద్ధతిని రక్షణలోనే ఇమిడ్చి ఉంచారు. సత్క్రియలు చేయటకు మనం సిద్ధంగా ఉన్నాం. డోంట్ బి సాటిస్ఫైడ్ ఆఫ్టర్ సాల్వేషన్ ఐ విల్ గో టు హెవెన్. హెవెన్ డోంట్ సాటిస్ఫైడ్ విత్ దట్ యు ఆర్ కెప్ట్ దిస్ ఎర్త్ అండ్ గాడ్ హస్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ అస్ లాంగ్ అస్ యు ఆర్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. నేను రక్షించబడ్డాను, పరలోకం వెళ్ళిపోతాను, పరలోకం వెళ్ళిపోతానని మీరు ఏమాత్రం దాని విషయమై ఎక్కువగా తృప్తి చెందొద్దు. కానీ నేను రక్షించబడి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు అన్నది మీరు గమనించాలి. సో ఫస్ట్ థింగ్ వి హావ్ సీన్ వాట్ గాడ్ ద ఫాదర్ హస్ డన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఈ యొక్క రక్షణ కార్యములో ఆయన చేసిన కార్యాన్ని చూసాం. నౌ వి ఆర్ గోయింగ్ టు సీ వాట్ ద హోలీ స్పిరిట్ హస్ డన్ టు హెల్ప్ యు టు సర్వ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనం యేసు క్రీస్తు సేవ చేసినట్లు ఎలా సేవ చేయాలో అని ఆ పరిశుద్ధాత్మను మనకి ఎలా సహాయం చేస్తున్నాడు చూస్తాం. నౌ కెన్ యు ఫస్ట్ పీటర్ మొదటి పేతురు పత్రిక చూడండి. ఫస్ట్ పీటర్ చాప్టర్ 4 నాలుగో అధ్యాయం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 4 వర్సెస్ 10 అండ్ 11 10 11 వచనం మనం చదువుకుందాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకని కొడుకు
ఒకనికొకడు ఉపచారం చేయండి, ఒకడు బోధించిన యెడల దైవోక్తులు బోధించినట్లు బోధింపవలెను, ఒకడు ఉపచారం చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం ఉంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసు క్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగ యుగములో మహిమయు ప్రభావమును ఆయన కుండును గాక. ఆమేన్. Now here what the Holy Spirit is doing to help us to serve like Jesus Christ. మనము యేసు క్రీస్తు లాగా సేవ చేయడానికి త్రిత్వములో ఒక వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ ఎలా సహాయం చేస్తున్నాడో రాయబడింది. Now by giving us spiritual gifts, the Holy Spirit is helping us to serve like Jesus Christ. పరిశుద్ధాత్మ వరాలు ఆత్మ ద్వారా ఇవ్వబడడం ద్వారా యేసు క్రీస్తు వలె సేవ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. Spiritual gifts, that is a big subject in the Bible. ఆత్మ సంబంధమైన వరాలు అనేది ఒక పెద్ద అంశం బైబిల్లో. Here Peter is dividing the spiritual gifts into two groups. ఇక్కడ ఆత్మ సంబంధమైన వరాలని రెండు భాగాలు చేస్తాడు పేతురు. In verse 11 we read that. 11వ వచనంలో అది మనకు కనబడుతుంది. If any man speak, that is one type of spiritual gift. ఒకడు బోధించిన ఎడల అంటే ఆత్మ సంబంధమైన వరాల్లో కొన్ని బోధకు సంబంధించిన వరాలు. ఉపచారం చేసిన ఎడల అంటే ఈ చేసే కార్యాలకు సంబంధించిన ఆత్మ సంబంధమైన వరాలు. Or we can say if anyone serve, minister, or the meaning the same. పరిచర్య లేకపోతే సేవ అర్థం ఒకటే. So two types of service mentioned here. ఇక్కడ రెండు రకాల పరిచర్యలు రాయబడ్డాయి. One is ministering with our word, ministering, preaching, exhorting, what we do with our mouth. బోధకు సంబంధించిన మాట, బోధించడం, హెచ్చరించడం మాటల ద్వారా, వాక్యం ద్వారా, ఇది మాట్లాడే వరాలు సంబంధించిన అన్నమాట. So you may say that all don't have that gift of preaching and exhorting in the assembly. మీ అందరికి తెలుసు, మీరు అనవచ్చు, అందరూ బోధించలేరు, అందరూ హెచ్చరించలేరు, అందరూ దేవుని వాక్యం బోధించలేరు కదా అని చెప్పవచ్చు. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ వెరీ క్లియర్. నాట్ ఓన్లీ దట్ సార్ట్ ఆఫ్ మినిస్ట్రీ యూజింగ్ యువర్ మౌత్, సైలెంట్లీ ఆల్సో యూ కెన్ సర్వ్ గాడ్. అంతేకాకుండా బోధ మాత్రమే లేకపోతే మాట్లాడే వరాలు మాత్రమే సేవ కాదు, మౌనంగా కూడా ఉంటూ మాట్లాడకుండా ఉపచారం చేయొచ్చు అని చెప్తుంది. ఎస్పెషల్లీ ఫర్ ద సిస్టర్స్, యూ హ్యావ్ నో రైట్ టు కంప్లైన్ బికాస్ దో యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు టీచ్ ఓపెన్లీ ఇన్ ద అసెంబ్లీ. ముఖ్యంగా సహోదరులు మీరు ఏ విధమైన ఫిర్యాదు చేయకూడదు. మీకు బహిరంగంగా నిలబడి బోధించే ఆ యొక్క బోధ వరాన్ని నిషేధించినప్పటికీ సంఘంలో అనేకమైన పరిచర్యలు వరకు నిలుచున్నాయి. దోర్కా విషయంలో ఆల్రెడీ మనం చూసాం. And so many other kids in the assembly, even the sisters and brothers who cannot speak, you can do. It is kept in the assembly by the Holy Spirit. Maatade varalu leni sahodarulaku sahodarulu kuda sangamlo upacharam cheyadaniki chaala pannu unnai. For example, giving, if those who are in need, if you give and help them, that's a service you do in the name of Jesus. Okavala ichchedi varamundu kada evaraina avasaramlo unte ivvadam adi devuni prarthana nu chese ఉపచారము. అండ్ ఇఫ్ యూ గోట్ ఎ హౌస్, షో హాస్పిటాలిటీ, సంబడి ఇన్ నీడ్ ఆఫ్ సమ్ అకామిడేషన్, యు కెన్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హౌస్, షో హాస్పిటాలిటీ ఇస్ ఎ సర్వీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని పేరట నీకు ఇల్లు ఉంటే కనుక ఎవరైనా సహోదరులు కానీ సహోదరులు కానీ ఆతిథ్యం అవసరమైతే నీ డోర్ తీసి తలుపు తీసి వారికి ఆతిథ్యం ఇవ్వడం అనేది ఉపచారం. Encouraging other people, a word of encouragement to people who are discouraged, it is a ministry in the name of the Lord. నిరుత్సాహంలో నిస్పృహలో మగ్గిపోతున్న సహోదరులకి ప్రోత్సాహం సంబంధించి ప్రోత్సహించబడే ఒక మాట వాళ్ళతో పలకడం అనేది పరిశుద్ధాత్మ వరం. So there are so many silent ministries, others are not watching. But all are in the name of the Lord. You are serving the Lord Jesus Christ through this silent ministry. It is kept for you by the Holy Spirit.
ఈ పరిచర్యలు లేదా ఈ ఉపచార్యాలు ఎవరో చూడకపోవచ్చేమో కానీ పర్లోకముగా తీసుకోబడుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మినిస్ట్రీస్ యు విల్ హావ్ నో ఫ్రీ టైం, బేసిక్ టైం, యు విల్ బి ఫుల్లీ ఇన్వాల్వ్డ్. వెన్ యు డు దట్ దేర్ ఇస్ గ్రేట్ సటిస్ఫాక్షన్ ఇన్ యువర్ లైఫ్ బికాజ్ you are using your potential that God has given, that give you lot of satisfaction in your spiritual life. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఆ ఉపచర్యాన్ని నీవు బాగా బాధ్యతాయుతంగా నెరవేర్చితే నీకు చాలా సంతోషాన్ని సంతృప్తినిస్తాయి. నీవు ఇంకా సోమరుడు కాకుండా, నిష్ఫలుడు కాకుండా, నిరుత్సాహం ఉండకుండా నువ్వు పని కలిగి ఉంటావు అన్నమాట. సో వి హావ్ సీన్ టూ థింగ్స్. ఫస్ట్, వాట్ గాడ్ ద ఫాదర్ డిడ్ ఇన్ రీక్రియేటింగ్ us టు సర్వ్ జీసస్ క్రైస్ట్. ఆ మూడు రెండు సంగతులు మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు మళ్ళా మనం ప్రతి సృష్టి లేదంటే నూతన సృష్టిగా చేయడం వల్ల ఆయన చేసిన ఉపకారము. సెకండ్, హి హస్ సెయిన్ వాట్ ద హోలీ స్పిరిట్ ఇస్ డూయింగ్, గివింగ్ us వేరియస్ గిఫ్ట్స్ టు సర్వ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ది అసెంబ్లీ. మనము యేసు ప్రభు యేసుక్రీస్తుని సేవించడానికి సంఘములో పరిశుద్ధాత్ముడు ఆత్మవరాల ద్వారా మనకు ఎలా సహకరిస్తున్నాడో చూసాం. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇన్ ట్రినిటీ ద థర్డ్ పర్సన్ జీసస్ క్రైస్ట్, వాట్ జీసస్ క్రైస్ట్ హస్ డన్ టు టీచ్ us హౌ టు సర్వ్. మరి యేసుక్రీస్తు వలె సేవించడానికి త్రిత్వములో ఒక వ్యక్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగో మనకి సహకరిస్తాడో చూద్దాం. నౌ ఇన్ టూ వేస్ జీసస్ క్రైస్ట్ ఇస్ టీచింగ్ us హౌ టు సర్వ్ హిమ్. రెండు రకాలుగా ఆయన మన ఎలా సేవ చేయాలో యేసుప్రభు ప్రబోధిస్తున్నారు. వాట్ ఇస్ హీ హింసెల్ఫ్ సెటింగ్ ఎగ్జాంపుల్ బిఫోర్ us హౌ వి హావ్ టు సర్వ్ జీసస్ క్రైస్ట్. మొట్టమొదటిది ఏంటంటే ఆయనే మాదిరి, ఆయన ఎలా సేవించాలన్నది మొట్టమొదటిది. సెకండ్ వన్ ఇస్ through the various parables and teachings he is teaching how to serve. Wonderful lessons Jesus is teaching through various parables and his teachings. Rendavadu entante devunni yesu christu vale elagu sevinchalanedi anekamaina bodhala dwara anekamaina upamanal dwara yesu prabhu vare prabodhinchadu. Now, there are so many examples in the Bible. No time to go through all the examples Jesus Christ set before us. Bible lo enno udaharanalu unnai, aa udaharanani anniti vaddaku manam vellaniki avakasam ledhu. Aa Yesu Prabhu manaki ayana pettina udaharanu chudavachu. But one of the most important examples he set before us how to serve others, it is in John's Gospel chapter 13. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఆయన మన ముందు ఉంచాడు. ఎలాగో మనము సేవించాలంటానికి అది అద్భుతమైన ఉదాహరణ. Now, all of you are very familiar with that portion, John's Gospel chapter 13, which is known as the washing of the feet of the disciples. మీలో చాలా మందికి అది తెలుసు, శిష్యుల పాదాలు కడిగే ఆ పరిచర్య అక్కడ రాయబడి ఉన్నది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ విషయాలు రాయబడ్డాయి. But we must understand the significance of this incident. ఈ యొక్క సంఘటనల యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలి. Up to chapter 12, John's Gospel, it is about the public ministry of the Lord Jesus Christ. యోహాను సువార్త మొదటి అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా యేసు ప్రభు వారి యొక్క బహిరంగ పరిచర్యకు రాయబడిన వచ్చిన అధ్యాయం. He taught so many things, made so many sermons, healed so many people, did so many miracles, so many things he did up to chapter 12. పన్నెండవ అధ్యాయం వరకు ఆయన అనేక బోధలు చేశాడు, అనేక మంది స్వస్థపరిచాడు, అనేక మంది అనేక అద్భుతాలు సూచిక్రియలు చేశాడు.